ఈడెస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం ద్వారా వ్యాపించే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ డెంగ్యూ. ఎవరికైనా ఇది ప్రమాదమే అయినా గర్భిణీలకు ఇతర సమస్యలు రాకుండా చూడాలంటే డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. బిడ్డకు కూడా దాని ప్రభావాన్ని బదిలీ చేసే ప్రమాదంతో పాటు ముందస్తు కాన్పు మృత శిశువుకు జన్మనివ్వడం లాంటివి జరగవచ్చు. అందుకే డెంగ్యూ గురించి గర్భిణీల మీద దాని ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈడెస్ జాతి ఆడదోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ దోమ కుట్టిన చోట ఎర్రని చుక్కల మారుతుంది. డెంగ్యూ వ్యాధి కారణంగా తీవ్ర జ్వరం వస్తుంది. 101 నుంచి 105 డిగ్రీల ఫారెన్ హీట్ మేర జ్వరం ఉండవచ్చు. అధికంగా తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, చర్మపు దదుర్లు వస్తాయి. కొంతమందికి కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది. డెంగ్యూ కారణంగా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. దీని లక్షణాలు 3 రోజుల నుంచి 2 వారాల వరకు కనిపిస్తాయి. డెంగ్యూను గుర్తించడానికి రక్త పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత చికిత్స అందిస్తారు. డెంగ్యూ వచ్చిన వారికి బీపీ పెరిగినా, ఊపిరి కష్టమవుతున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలి. ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి చికిత్సకు మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కోలుకోవడానికి దాదాపు వారం రోజులకు పైగానే పడుతుంది. యూజువల్గా ఈ డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు మామూలుగా ఏవైతే సింప్టమ్స్ ఉంటాయో, సివియారిటీ ఉంటుందో, అది మామూలు మనుషుల్లో అయినా లేకపోతే గర్భవతుల్లో అయినా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. కాకపోతే గర్భవతులు అంటే మనం తల్లిని బిడ్డని కలిపి చూస్తాం కాబట్టి వీళ్ళల్లో ఇంకొంచెం ఈ వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ డెంగ్యూ వ్యాధి ప్రెగ్నెంట్ మహిళలో ఏ ట్రైమిస్టర్లో వచ్చిందో దాన్ని బట్టి కూడా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. మొదటి 3 నెలల్లో కానీ లేకపోతే సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చినప్పుడు మనం ఎక్కువగా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసినట్టయితే వాళ్ళు 7 రోజుల నుంచి 10 రోజుల్లో కోలుకుంటారు. ఈ వ్యాధి అనేది మెయిన్గా ముఖ్యంగా డెలివరీ టైంలో, అంటే ఇప్పుడు డెలివరీకి దగ్గరలా ఉన్న మహిళల్లో వచ్చినట్టయితేనే మనకి ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉండి వాళ్ళని మేనేజ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి మానిటరింగ్ అనేది ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అలాగే తల్లి నుంచి బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రెగ్నెంట్ మహిళల్ని ఎక్కువగా మానిటరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బేబీ గ్రోత్లో తక్కువగా ఉండటం, అంటే ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ కానీ లేకపోతే ప్రీమెచ్యూర్గా డెలివరీ అయ్యే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి రక్తకణాలు తగ్గటం వల్ల మనం గర్భాశయంలోనే శిశువు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, అంటే ఇంట్రాయూట్రైన్ ఫీటల్ డెత్ అబ్రప్షన్. అంటే మామూలుగా ఈ రక్తకణాలు తక్కువ అవ్వటం వల్ల రక్తనాళాలు రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా మనకి బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉండి ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మామూలు వాళ్ళతో పోలిస్తే ప్రెగ్నెంట్ మహిళల్ని కొంచెం ఎక్కువగా మానిటరింగ్ చేయవలసి ఉంటుంది. గర్భధారణ అంటే అన్ని విషయాల్లోనూ తల్లి బిడ్డ ఇద్దరి గురించి ఆలోచించాలి. అందుకే ఆహార విషయంలో, ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా గర్భిణీలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సులభంగా సంక్రమిస్తాయి. కనుక జాగ్రత్తలు అవసరం. గర్భిణీకు డెంగ్యూ వస్తే ముందుగా ఎక్కువ నీరు తీసుకోవడం మీద, పోషకాహారం మీద దృష్టి సారించాలి. తగిన లవణాలతో కూడిన ద్రవాహారం తీసుకోవడం వల్ల దేహం శక్తి పుంజుకుంటుంది. కోలుకునే సమయంలో తీసుకునే ముఖ్యమైన పోషకాలు పిండంలో ద్రవ్యపు స్థాయిని సరిచేస్తుంది. గర్భిణీకి మామూలు వ్యక్తికి డెంగ్యూ లక్షణాల్లో కానీ తీవ్రతలో కానీ ఎలాంటి తేడా ఉండకపోవచ్చు. కానీ గర్భం వలన అప్పటికే దేహం మీద పడిన అదనపు భారం వల్ల గర్భిణీ మీద ప్రభావంలో మాత్రం తేడా కనిపిస్తుంది. ప్లేట్లెట్ స్థాయి పడిపోయే ప్రమాదం ఉండడం వల్ల రక్త మార్పిడికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ కనుక మామూలుగా డెంగ్యూ ఫీవర్ తోటే కనుక బాధపడుతున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీవర్ కనుక హై గ్రేడ్ ఫీవర్, అంటే 101, 102 ఫీవర్ వచ్చి ఒకవేళ కనుక ఫీవర్ టెంపరేచర్ స్పైక్స్ కనుక అలాగే వస్తూ తగ్గకుండా ఉంటే 2 రోజులు పారాసెటమాల్ మెడికేషన్ వేసుకున్నా కూడా ఇంకా హై గ్రేడ్ ఫీవర్ వస్తూ ఉంటే వాళ్ళని ఎవాల్యుయేషన్ అనేది చేయవలసి ఉంటుంది. సో డెంగ్యూ NS1 యాంటీజెన్ కనుక చేసినట్టయితే 2 రోజు కల్లా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు డాక్టర్ని సంప్రదించి ఎటువంటి మెడికేషన్స్ వాడాలి అనే దాని మీద కూడా ధ్యాస పెట్టవలసి ఉంటుంది. వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి. 3 నుంచి 5 లీటర్ల వరకు వాటర్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఫీవర్ వల్ల వాటర్ లాస్ అనేది బాడీ నుంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకు డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే
ఈ డెంగ్యూ జ్వరంలో హెమాటోక్రిట్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఐదర్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఓఆర్ఎస్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, సూప్స్ ఇలాంటివి ఎన్నో రకాలవి ప్రతి అరగంటకి గంటకి అట్లీస్ట్ ఒక పావు లీటర్ వరకు తీసుకున్నట్టయితే వాళ్ళకి ఆ వాటర్ రిప్లేస్మెంట్ అనేది జరిగి వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినా వాళ్ళు దుస్తులు కనుక కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళకి దోమకాటు తప్పుతుంది, ప్లస్ ఈ డెంగ్యూ బారిన పడరు. వాళ్ళు ఎక్కువగా పబ్లిక్ ప్లేసుల్లో కానీ బయట ఎక్కువ సేపు ఒకవేళ గడపవలసి వస్తే ఏమైనా మస్కిటో రిపెల్లెంట్స్ లాంటివి ఏమైనా వాడితే మంచిది. అలాగే కొన్ని ఇప్పుడు ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ కానీ లేకపోతే మస్కిటోకి సంబంధించి కొన్ని క్రీమ్స్ దొరుకుతున్నాయి, అలాంటివి అప్లై చేసుకుంటే మంచిది. డెంగ్యూ చికిత్సలో ప్రధానమైనవి ఎక్కువ ద్రవాహారం తీసుకోవడం, విశ్రాంతి, తగిన పోషకాహారం. జ్వరం తగ్గించడానికి సాధారణంగా డాక్టర్లు పారాసెటమాల్ను సిఫార్సు చేస్తారు. ఆ విధంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. అయితే గర్భిణీలు మాత్రం మందులు వాడే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో డోసేజ్ కూడా తగ్గించవచ్చు. డెంగ్యూ లక్షణాలు కనపడగానే జాగ్రత్తలు తీసుకుంటే మరణాలు 1% తగ్గించవచ్చు. కాన్పుకు కొద్ది రోజుల ముందు లేదా తరువాత డెంగ్యూ సోకిన తల్లులను మరింత జాగ్రత్తగా పర్యవేక్షించాలి. అయితే డెంగ్యూ సోకిన తల్లులు శిశువులకు పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేందుకు ఆధారాలు లేవు. డెంగ్యూ సోకిన తల్లి నుంచి పాల ద్వారా శిశువుకు డెంగ్యూ వ్యాపించదు. నిజానికి పాలలో శక్తివంతమైన పోషకాలు, యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల అవి శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డెంగ్యూను సైతం సోకనివ్వవు. అయితే ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం పోతపాల గురించి ఆలోచించవచ్చు. ఆహార పదార్థాల్లో ఎక్కువగా వైటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు అంటే లెమన్స్ కానీ, స్వీట్ లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, సిట్రిక్ ఫ్రూట్స్ కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి అది ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే సాఫ్ట్గా అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. ఎంత తీసుకుంటున్నారు అనే కంటే వాళ్ళకి లభించవలసిన పోషకాహారం కనుక వాళ్ళ ఫుడ్లో కనుక ఉన్నట్టయితే మంచిది. కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అంటే పొద్దున్నపూట ఒకవేళ బ్రేక్ఫాస్ట్లో కనుక అయితే కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఇడ్లీ కానీ లేకపోతే ఇడ్లీతో పాటు ఇడ్లీ సాంబార్ లేకపోతే సాఫ్ట్గా ఉండే ఉప్మా కానీ కిచడీ ఇలాంటివి తీసుకుంటే బెటర్. అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు రసమన్నం కానీ లేకపోతే పెరుగన్నం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి వేళల్లో కనుక తీసుకున్నట్టయితే బెటర్. వాళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువగా కొవ్వు ఉండే పదార్థాలు అవాయిడ్ చేసుకుంటే మేలు. డ్రగ్స్ అనేవి ఎక్కువగా డాక్టర్ సూపర్విజన్ మీద తీసుకుంటే మేలు. ఎందుకంటే డెంగ్యూకి యూజువల్గా అది సెల్ఫ్ రిజాల్వింగ్, అంటే 7 నుంచి 10 రోజుల్లో ఒకవేళ కనుక మామూలు డెంగ్యూ జ్వరం అయితే వాళ్ళు చాలా వరకు కోలుకుంటారు. కానీ అన్లెస్ వాళ్ళు ఇంకా తీవ్రత స్థాయికి అంటే ఐదర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కానీ లేకపోతే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కనుక పోకుండా ఉన్నట్టయితే చాలా వరకు వాళ్ళు 10 రోజుల్లో కోలుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల వీక్నెస్ కానీ లేకపోతే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కొన్ని మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వర్షాలతో పెరిగిపోయే దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో ప్రమాదకరమైనది డెంగ్యూ. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. డెంగ్యూకు అందరూ సమానమే అయినా గర్భిణీలు తమ కడుపులో ఉన్న శిశువు కారణంగా కొన్ని అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ముందస్తు కాన్పు, మృత శిశువుకు జన్మనివ్వడం లాంటి తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవచ్చు.